గిరిటెల రాజేందర్ను మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయడం కుట్రపూరితమైన దుర్మార్గపు చర్య అని సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత బహుజనుల పక్షాన నిలబడుతూ మరి టీఆర్ఎస్ పార్టీలో మీకంటే అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నాడు, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానికం అంతా ఈటల రాజేందర్ వైపు తిరుగుతూ ఉన్నారనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ వర్గాల యొక్క సమాచారాన్ని సేకరించుకొని ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నువ్వు ఏ విధంగా మా దళిత బహుజనుల బిడ్డ ఈటల రాజేందర్ గారిని నీ మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేసినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ముందుగా నీకు సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా ఈటల కేసీఆర్ గారు, ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా అయితే మంత్రి పదవుల నుంచి మరి ఆయన మేము స్పష్టంగా ఒక తెలియజేసుకుంటున్నాము, ఈటల రాజేందర్ అన్న నువ్వు ఒక ముద్రాజుల బిడ్డలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజన సంఘాలన్నీ కూడా నీకు మద్దతుగా ఉన్నాయి. ఈ పక్షంలో నువ్వు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బయటికి రా, అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, అదే హుజరాబాద్కి మేము వస్తాము, నువ్వు ఇండిపెండెంట్గా నేను నిలబెట్టిస్తాము, నేను గెలిపిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ముద్రాజులు ముద్రాజులే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి సంఘాల నాయకులు కావచ్చు, అందరూ బయటకు వచ్చి ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడి మాట్లాడి మరి మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోజుల నుండి బడుగు బలహీన వర్గాల బిడ్డను గౌరవ కేసీఆర్ గారు మీ ఇష్టానుసారంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ యావత్ రాష్ట్రం ఇవాళ ఏకమవుతుంది. గౌరవ కేసీఆర్ గారు మాత్రమే కేవలం ఒక బీసీ బిడ్డ మీద మీరు ఇన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారు స్వయాన కలెక్టర్ అమ్మ శ్రీమతి దేవసేన గారు రిపోర్ట్ ఇచ్చారు, ఈయన కబ్జా చేసిండు, కబ్జా జరిగింది, ఈ ఎమ్మెల్యే గారే కబ్జా చేసిండని మా చర్యల ప్రాణాల మీద స్పందించలేదు, ఎందుకు సైదిరెడ్డి మీద స్పందించలేదు, ఎందుకు మంత్రిరెడ్డి కిషన్ రెడ్డి మీద స్పందించలేదు, ఎందుకు నీ స్వయాన నీ పుత్రుడు కేటీఆర్ గారి మీద స్వయాన రేవంత్ రెడ్డి గారే కదా జన్వాడ ఫామ్ హౌస్ మీద కబ్జాలోకి సామెత ఉంది, చరిత్రలోకి సామెత ఉంది. ఇవాళ రావణుడు చాలా గొప్పవాడు, తెలివైన వాడు, కేవలం చెప్పుడు మాటలు విని తన చెల్లె శూర్పణఖ మాటలు విని ఇవాళ రావణుడు కూడా రాముడు చేతిలో రాక్షసుడు అయ్యారు. ఇలా మోపడం అబద్ధాలు మోపడం తగదు. ఇవాళ ముద్రాజు బిడ్డలంటే తస్మత్ జాగ్రత్త, ముద్రాజు ఆత్మగౌరవంతో వస్తారు, ఏం లేకపోయినా సరే మాకు మా ఆత్మగౌరవం మేము అమ్ముకోం. కేసీఆర్ పలు మీటింగ్లో చెప్పారు, మీరు ఏమన్నారయ్యా అక్కడికి మీరు రావాలి, ఆ భూమి చూడాలి, ఆ గుట్టలు రాళ్ళు చూడాలి, కనీసం ప్రజలు నడవలేని స్థలాన్ని మీరు ఇవాళ కబ్జాగా మోపిరే, కనీసం మీకు తల్లికి కొడుకు తేడా లేకుండా మీ కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారే. ఇదా ఇక్కడ సిబిఐతో ఈడీతో మీ కుటుంబ సభ్యులందరిపైన ఇంక్వైరీ చేసి మీ చిత్తశుద్ధి బయటికి రావాలా లేదంటే తెలంగాణ ప్రజల బుందబిడ్డ రోజుల దగ్గర ఉన్నాయి. జై ఇటలా.